ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి మీ మనసు ఎప్పుడూ యవ్వనంగా ఉండాలి. మీరు మొదటి అడుగు వేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి. కానీ అడుగు వేశాక 100 మంది పట్టి వెనక్కి లాగినా వెనుతిరిగి చూడకండి. ఎవరైతే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉంటారో వారే మీరు సుఖంగా ఉన్నప్పుడు మీ సంతోషాల్లో భాగస్వాములు కావడానికి అర్హులు. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనల్లోనే ఉంటుంది. మన మనస్సులో బాధలు మానడానికి 2 మందులు, 1 కాలం, 2 మౌనం. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. జీవితంలో కొన్ని విలువైన గుణపాఠాలు విలువలేని మనుషుల వల్లే నేర్చుకుంటాం. మనల్ని నిర్లక్ష్యం చేసే వారి కోసం మీ సమయం వృధా చేసుకోకండి. ఒక చెట్టు పడినంత మాత్రాన అడవికి పెద్ద నష్టం జరగదు. నీకు ఒక్కసారి ఓటమి ఎదురైనంత మాత్రాన నిజమైన సంకల్పం దెబ్బతినదు. విత్తనం బలమైనది అయితే ఎక్కడైనా మొలకెత్తుతుంది. అలాగే సంకల్ప బలం కూడా బలమైనది అయితే దేనినైనా సాధిస్తుంది. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. దానం చేయలేనటువంటి ధనవంతుడి కన్నా దానగుణం ఉన్న బిచ్చగాడే మేలు. చీకటిలో దారి వెతకడం, ఎడారిలో నీరు వెతకడం, విశ్వాసం లేని వ్యక్తి మనసులో నమ్మకం కల్పించడం చాలా కష్టం. మనుషులు బుద్ధిజీవులు, తమ సంకల్ప వికల్పాలతో అభీష్టాలను, అభిప్రాయాలను మార్చుకుంటారు. మనిషికి మంచి ఆదర్శాన్ని, ఆనందాన్ని నిమిత్తం భగవంతుడు అనేక అవతారాలు ఎత్తాడు. శ్రీరాముడిగా వ్యక్తిగత కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చాడు. కొడుకుగా, సోదరునిగా, మిత్రుడుగా, ప్రభువుగా, చివరకు శత్రువుగా ఉత్తమంగా ఎలా ప్రవర్తించాలో ఆచరించి చూపాడు. సమాజంలో ప్రేమ, అనురాగం, ఆత్మీయతతో పాటు మంచివారికి సహకారం, దుర్మార్గులకు వినాశనం తన జీవిత సందేశంగా శ్రీకృష్ణుడు అందించాడు. తెలివితేటలను ఎప్పుడూ నీ బ్రతుకును బాగు చేయడానికి వాడాలి, కానీ ఎదుటివారి బ్రతుకును నాశనం చేయడానికి కాదు. ప్రయత్నించడం అనేది మన ధర్మం, ఫలితం అనేది దైవ నిర్ణయం, పరిస్థితులు అనేవి కాల నిర్ణయం, ఎదుర్కోవడం అనేది మన మనోధైర్యం. నువ్వు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. ఎదుటివారు నిన్ను ఎంత రెచ్చగొట్టినప్పటికీ చిరాకు పడి పరుష పదజాలంతో సమాధానం చెప్పకు. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మన మనసు వినేలా చేసుకోవాలి. అర్థం లేకుండా ఆవేశపడకు, అది అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోకు, అది అనేక బాధలకు కారణమవుతుంది. ఎవరైనా నవ్వితే నీ వల్ల నవ్వాలి, కానీ నిన్ను చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే నీకోసం ఏడవాలి, కానీ నీ వల్ల ఏడవకూడదు. ఎదుటివారి మాటలు విని నిర్ణయించుకునే ముందు ఒక్కసారి నీ మనసు కూడా ఏం చెబుతుందో విను. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు. పట్టుపరుపులపై పడుకొని కూడా నిద్ర రాక అవస్థలు పడే ధనవంతుడి కంటే కటిక నేలపై పడుకొని గాఢ నిద్రపోయేవాడే మిన్న. రెయిన్బో అనేది ఒకేసారి 7 రంగులను చూపిస్తుంది, కానీ మనిషి మాత్రం టైంని బట్టి ఒక్కో రంగును బయటకు చూపిస్తాడు. రంగు, రూపాయి ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు, కానీ చక్కని బంధం, స్వచ్ఛమైన స్నేహం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాయి. పులి ఎప్పుడైనా పులిలాగే జీవించాలి, లేకపోతే ప్రతి అడ్డమైన గాడిదకు అలసైపోతుంది. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటలేం, అలాగే కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేం. ఒక బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు. అదే ఆ బంధం చెడిపోయినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే ఈ లోకం తీరు. నీకు ఉన్న సత్తాను బట్టి నిన్ను నువ్వు అంచనా వేసుకుంటావు. నువ్వు చేసిన పనులను బట్టి ఇతరులు నిన్ను అంచనా వేస్తారు. మంచిని శత్రువు చెప్పినా వినండి, కానీ చెడుని మాత్రం మిత్రుడు చెప్పినా వినకండి. వాడుకోవడం తెలిసిన వాళ్ళకి వదిలించుకోవడం కూడా తెలుస్తుంది. నువ్వు ఒక బంధాన్ని నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించాక తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా ఆ బంధాన్ని వదులుకోకూడదు. అది ప్రేమైనా స్నేహమైనా
ఒక్కసారి నటిస్తున్నారని తెలిసాక తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా నమ్మాలి అనిపించదు. ఎదుటి వారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు ఫ్రెండ్స్ ఎవరూ మిగలరు. ఎవరిని తప్పు పెట్టద్దు, నిందించవద్దు, ఎవరి పరిస్థితులు వారివి. కలలకనే ధైర్యం ఉండాలి, ఆ కలల కోసం కష్టపడే సత్తా ఉండాలి. నువ్వు మాట్లాడుతుంటే నీ బలహీనతను ఎదుటివారు తెలుసుకోగలరు, మౌనంగా ఉంటే నీ బలం ఏమిటో కూడా తెలుసుకోగలరు. అన్నీ తెలిసినట్లు మాటకు మాట మాట్లాడేవాళ్ళు మేధావులు కాదు, ఏమీ తెలియనట్లుగా మౌనంగా నిలబడి వినేవాళ్ళే మూర్ఖులు కాదు. నువ్వు ఇష్టపడే వాళ్ళు నిన్ను మోసం చేస్తే కుమిలిపోకు, ఎందుకంటే అతిగా నమ్మి ఇష్టపడడం నీ తప్పేనని తెలుసుకో. బరువైన బాధలు మోసేవాడే విలువైన మాటలు చెప్పగలడు. నిన్ను ఎవరో గౌరవించడం లేదని బాధపడద్దు, ఎందుకంటే బట్టల షాప్లో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి బాగా నచ్చుతాయి. తలరాతను ఎప్పుడూ నిందించకు, ఎందుకంటే ఒక కష్టం నిన్ను బాధ పెడితే 100 సంతోషాలు నీకోసం ఎదురు చూస్తుంటాయి. నీతులు చెప్పే 100 నాలుకల కంటే ఒక్క సాయం చేసే చేయి చాలా గొప్పది. కొన్ని సమస్యలకి వాదించడం కన్నా మౌనంగా ఉండడమే పరిష్కారం. వాడుకోవడం తెలిసిన వాళ్ళకి వదిలించుకోవడం కూడా తెలుసు. నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాడితో దూరంగా ఉండడం మంచిది, ఎందుకంటే అలాంటి వాడు ఎంతటి బంధాన్ని అయినా వదులుకుంటాడు. సముద్రంలో కొద్ది నీళ్లు కలుషితమైతే సముద్రం అంతా చెడిపోయినట్లు కాదు, ఎక్కడో చెడు అనుభవం ఎదురైనంత మాత్రాన మానవత్వం మంట కలిసినట్టు కాదు. ఎదుగుదల కనబడడం లేదని చింతించవద్దు, మహావృక్షమైన మౌనంగానే ఎదుగుతుంది. నీ ప్రయత్నం నువ్వు చేయి, ఫలితం మాత్రం దేవుడికి వదిలిపెట్టు. డబ్బుంటేనే వచ్చే బంధువులు, అలాగే అందం ఉంటేనే కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహాలు ఎప్పటికీ శాశ్వతం కావు. అలాంటి వారికి వీలైనంత దూరంగా ఉండండి. మనం బ్రతికేది నిజాయితీ గల ప్రపంచంలో కాదు, నిందలేసే ప్రపంచంలో. ఇక్కడ ఎదిగేవాడి మీద అందరి కళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. లక్షలు సంపాదించాలంటే మార్గాలు అనేకం, మంచి లక్షణాలు సంపాదించాలంటే ఒక్కటే మార్గం, అదే మంచితనం. నువ్వు ఏ తప్పు చేయకుండా నిన్ను నిందిస్తున్నారు అంటే నీకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నాకే అలా చేస్తారు. నిజంగా నిన్ను అభిమానించేవారైతే ఒకవేళ నువ్వు తప్పు చేసినా సర్దుకుపోయి నీతోనే ఉంటారు. నీకు ద్రోహం చేసేవారు, నీ నాశనాన్ని కోరుకునేవారు, నిన్ను మోసం చేసేవారు నీ నుంచి తప్పించుకోవచ్చు, కానీ కర్మఫలం నుంచి తప్పించుకోలేరు. పని చేయడం చేత కానప్పుడు పౌరుషాన్ని చూపించడానికి బదులు తగ్గడం ఎంతో మంచి పని. తగ్గడం అనేది చీప్ కాదు, అది ఎంతో బుద్ధిగల వారు చేసే పని. జీవితంలో సగం కష్టాలు బాధలు నువ్వు నీకోసం కాకుండా ఇతరుల కోసం అనవసరంగా ఆలోచించడం వల్ల వచ్చే ఆలోచనలు అదుపులో ఉంచుకుంటే బాధలు వాటంతట అవే పోతాయి. నువ్వు ప్రయత్నించాల్సిన దారి సిద్ధంగానే ఉంటుంది, దానిని ఎంచుకోవడంపైనే నీ ప్రయాణం ఆధారపడి ఉంటుంది. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఆస్తులు ఉండాల్సిన అవసరం లేదు, నువ్వే ఆస్తిగా ప్రేమించే వ్యక్తి నీకు తోడుగా ఉంటే చాలు. డబ్బు ఎక్కువగా సంపాదించాలంటే డబ్బు మీద దృష్టి పెట్టకండి, చేసే పని మీద దృష్టి పెట్టండి. పనిలో నైపుణ్యం నేర్చుకోండి, డబ్బు దానంతట అదే వస్తుంది. నువ్వు అందరికీ నచ్చడం లేదంటే నువ్వు ఇంకా పూర్తిగా నటించడం లేదని అర్థం. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. బంధాలు అనుబంధాలు, ఆత్మీయతలు, ప్రేమలు, అనురాగాలు, స్నేహాలు ఇవన్నీ గొప్పగా నిలిచేది స్వచ్ఛత వల్లనే, నటన వల్ల కాదు. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా వినండి, కాలమే వారికి సరైన సమాధానం చెప్తుంది. ఓపిక సహనం అనేవి బలహీనతలను కావు, అంతర్గతంగా ఉండే శక్తులు, అవి అందరిలోనూ ఉండవు. పరిస్థితిని బట్టి ఆలోచనలు అలవాట్లు మారితే బాగుంటుంది, కానీ విలువలు వ్యక్తిత్వం ఎప్పుడూ మారకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే జీవితంలో సాధించవలసిన గొప్ప విజయం. మనంతట మనము తెలుసుకున్న జీవిత పాఠాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం, అది మంచైనా సరే చెడైనా సరే.